ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి అవమానాల నుంచి అభిమానం తన్నుకొచ్చినట్లు ఆత్మ బలిదానాల నుంచి ఆత్మాభిమానం పొంగుకొచ్చినట్లు విధ్వంసాల నుంచి విప్లవాల విస్ఫోటనం చెందినట్లు అణచివేతల నుంచి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసినట్లు స్వపరిపాలన కాంక్ష ప్రజల నిత్య ఆరాటమై తెలంగాణ పోరాటమై కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా సాకారమైంది. ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10 వసంతంలో కడుగుపెట్టింది. ఈ 9 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఏం సాధించారు, రాష్ట్ర ఆవిర్భావ ఆశయం నెరవేరినట్లేనా, ఓసారి చూద్దాం. నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్తో సుదీర్ఘ పోరాటం, ఎందరో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదు, సాగు తాగునీరుండదు, ఉద్యోగాలుండవు అంటూ ఉమ్మడి రాష్ట్ర పాలకులు ప్రజలను భయపెట్టారు. సవాళ్ల నడుమ పాలనా బాధ్యతలు చేపట్టి కేసీఆర్ ఈ 9 ఏళ్లలో తెలంగాణ రూపురేఖలు మార్చారు. నిబద్ధత దూరదృష్టి కలిగిన నాయకుడు ఉంటే ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందుతుందో చేతల్లో చూపించారు సీఎం కేసీఆర్. సమైక్య పాలకులు చేసిన విమర్శలకు 7 ఏళ్లు తిరిగేలోపే సమాధానమిచ్చి చూపించారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం సాధించని ప్రగతిని కేవలం 8 ఏళ్లలోనే తెలంగాణ సాధించి చూపించింది. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ 9 ఏళ్ల ప్రస్థానం కొనసాగింది. అన్ని రంగాల్లోనూ అమలు చేసిన వ్యూహాత్మక ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. కడివెడు నీళ్ల కోసం కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. పొట్టు నీటికి తల్లడిల్లి ఎక్కి ఎక్కి ఏడ్చే వాళ్లను చూసి భగీరథ పథకం చేపట్టి తెలంగాణ ప్రజల పాలిట అపర భగీరథుడయ్యారు సీఎం కేసీఆర్. ఈ 9 ఏళ్ల కాలంలో తెలంగాణ నిండు కుండలా తయారైంది. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, రీడిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ఒకప్పుడు కన్నీటి ధారల కడగండ్లు, నెర్రెలు వారిన నేలలు ఇవాళ అలుగుదుకుతున్న నీళ్లతో పచ్చని పంటలతో హరితవర్ణాన్ని సంతరించుకున్నాయి. వెలవెలబోయిన రోజులను మరిపిస్తూ నేడు పల్లెలు కళకళలాడుతున్నాయి. తెలంగాణ పల్లెలు దేశానికి తలమానికమయ్యాయి. ఒకప్పుడు వెనకబడిన ప్రాంతాల జాబితాలో ఉన్న తెలంగాణ ప్రాంతం ఇవాళ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన నిలబడింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు తెలంగాణ ప్రజల కళ్లల్లో కాంతులు నింపుతున్నాయి. రైతుల భవిష్యత్తుకు భరోసా కల్పించే రైతు భరోసా, రైతుల కష్టం వృధా కాకుండా రైతు బీమాతో అన్నదాత చుట్టూ రక్షణ కవచం నిర్మించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితుల అభ్యున్నతికి దళిత బంధు, వృద్ధుల కోసం ఆసరా పెన్షన్, మహిళల కోసం ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్స్ పథకాలు ప్రవేశపెట్టారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేలా మన ఊరు మనబడి మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శరవేగంగా అడుగులు వేయించేందుకు టీ హబ్, టీ వర్క్స్ లాంటివి ఏర్పాటు చేశారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మాయమవుతుందని భయపెట్టారు. కానీ ఏమైంది, హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరిగింది, ఎవరు ఊహించనంత ఎదిగింది. ఇప్పుడు హైదరాబాద్ను చూస్తుంటే అమెరికాలో ఉన్నామా, లండన్లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. తెలంగాణ వస్తే హైదరాబాద్లో మత కల్లోలాలు రేగుతాయంటూ భయపెట్టారు. ఒకప్పుడు 7 ఏళ్లలో కనీసం 10 రోజులైనా పాత బస్తీలో కర్ఫ్యూ విధించేవారు. అంతకుముందు నెలల తరబడి కూడా ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. శాంతి భద్రతల సమస్య అసలే లేదు. ప్రశాంతమైన నగరంగా హైదరాబాద్ దేశంలోనే గొప్ప నగరంగా కీర్తినందుకుంటుంది. తెలంగాణ వస్తే ఐటీ రంగమంతా తరలిపోతుందన్నారు. కానీ ఏం జరిగింది,
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలో ఐటీకి హైదరాబాద్ చిరునామా చేశారు. దేశమంతా ఐటీ అంటే హైదరాబాద్ వైపు చూసేలా చేస్తున్నారు. ఫ్లైఓవర్లతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. హుస్సేన్ సాగర్కు ఆనుకుని ధవళ కాంతిలో మెరుస్తున్న నూతన సచివాలయం, అటు పక్కన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్కు ముందు అమరవీరుల స్మృతి చిహ్నం, ఎన్ని అందాలు, ఎంత గొప్ప కట్టడాలు! ఇదంతా మన తెలంగాణ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ కరళ్ళుగన్న తెలంగాణ, ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న తెలంగాణ. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించేలా తీర్చిదిద్దారు. అన్ని వర్గాలు తెలంగాణలో నివసించగలిగేలా చేయటంలో కేసీఆర్ కృషి ఎనలేనిది. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేయడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన కృషి వెలకట్టలేనిది. రాష్ట్రంపై అమితమైన ప్రేమ, ప్రజల సంక్షేమంపై అంకితభావం ఉంటేనే ఇవన్నీ చేయడం సాధ్యమవుతుంది. ఇవన్నీ ఒక్క కేసీఆర్కే ఉన్నాయి. అందుకే కేవలం 9 ఏళ్లలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.